మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో టీపీటీఎఫ్ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా అధికారులకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 సంవత్సరంలో చేదు అనుభవం ఎదురైనా 2021 బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను పరిష్కరించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో వీరాలాల్ రామకిషన్ సంగయ్య యాదగిరి కిషన్ దేవి సింగ్ ఇమ్రాన్ సురేందర్ పరువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొత్తం కొద్దిగా కష్టసాధ్యంగా నడిచింది. 2021 ఇయర్ అన్న కనీసం హ్యాపీగా నూతన ఉత్సాహంతో అందరూ క్షేమంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి డిస్టిక్ ఆఫీస్ తరఫున, మా విద్యా వ్యవస్థ తరఫున, ఆల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర 2021 క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి మన మెదక్ జిల్లా డీఈఓ రమేష్ గారికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, టీపీటీఎఫ్ ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటుందని, ఏ ఒక్క వర్గానికి కొమ్ము కాయకుండా ఉపాధ్యాయ శ్రేయస్సు కోసం పోరాడే, నిరంతరం పోరాడేటటువంటి ఒక సమరశీల పోరాటాలు చేసేటటువంటి సంస్థ అని, లాబీయింగ్ ద్వారా ఏది జరగదని, ఏదైనా కూడా పోరాడితేనే సాధిస్తాం, పోరాటంతో అన్ని హక్కులు సాధించబడతాయని మేము యుఎస్పిసిలో గాని జాక్టోలో గాని ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఐకమత్యం చేసి నూతన సంవత్సరంలో ఈ యొక్క రాష్ట ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని హక్కులను సాధించుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఏకం చేయడానికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్నటికీ ముందుంటుంది, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.